కలెక్టర్ ఇచ్చిన ఆజ్ఞల వల్లే పోరాటంలో పాల్గొన్న కట్ట నిర్మాణ కార్మికుల్ని పోలీసులు దారుణంగా కొట్టారు. 20 మంది దారుణంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. కార్మికులకు అనుకూలంగా ఉన్న ఈ ప్రభుత్వ హయాంలోనే ఇలా జరిగిందంటే ఆ దారుణానికి పూర్తి బాధ్యత కలెక్టర్దే. పోలీస్ డిపార్ట్మెంట్ ని కలెక్టర్ ఆధీనంలో తీసుకోవాలని చూస్తున్నారు. కార్మికులతో పెట్టుకుంటే ఫలితం ఏంటో ఇక మీద కలెక్టర్కి తెలుస్తుంది. పరిస్థితి ఇలాగే సాగితే మేము కూడా తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో నిరసనలు తెలియజేస్తున్న కార్మికులపై ఇటువంటి చర్యలు తీసుకోవడం న్యాయమా? ఆ రోజు నేను చెప్పింది గుర్తుందా కలెక్టర్ గారు? మేయరు కలెక్టరు పరస్పరం ఎదుర్కొంటే చివరికి విజయం ఈ నగరాధిపతి అయిన మేయర్కే లభిస్తుందని. రేపు హర్తాల్ జరిగిన తర్వాత అది కలెక్టర్కే అర్థమవుతుంది. రేపు హర్తాల్ జరిగితేనే కదా జరుగుతుంది కలెక్టర్. మీరు పంచేసి వచ్చిన ఢిల్లీ బీహార్ లాంటిది కాదు ఈ రాష్ట్రం, ఇది ఏపీ హైదరాబాద్. హర్తాల్ జరుగుతుంది, రేపు ఈ నగరంలో ఒక ఈగ కూడా ఎగరదు. ఈగ కాదు, జనం జనం తిరుగుతారు నడి రోడ్డు మీద, వాహనాలు తిరుగుతాయి, అన్నీ ఎప్పటిలాగే మామూలుగానే జరుగుతాయి. చూద్దాం చూద్దాం. హర్తాల్ పేరుతో అక్రమాలు చేయడమే వాళ్ళ ప్లాన్ సార్. అలా అవన్నీ జరిగితే కలెక్టర్ని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు తలుచుకున్నా ఏమీ చేయలేకపోవచ్చు. తెలుసు, వాళ్ళ పాలిటిక్స్ నాకు తెలుసు. లేకపోతే నేను వెళ్ళిపోయిన తర్వాత లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. బట్ హర్తాల్ని ఆపి తీరుతాను. వియత్నాంలో మంత్రి గారికి జలుబు చేసినా సరే, క్యూబాలో హవానా చుట్టలకి రేటు పెరిగినా సరే, ఇరాక్లో ఏకాధిపతి అయిన ప్రెసిడెంట్ని ఉరితీసినా సరే, ఆ దేశాల్లో జరగకపోయినా మన దేశంలో ఖచ్చితంగా జరుగుతుంది హర్తాల్. మీరు తెలుసుకోవాలి, గడిచిన సంవత్సరంలో మొత్తం 212 హర్తాళ్లు మన రాష్ట్రంలో అనుమతితోనూ అనుమతి లేకుండానూ జరిగాయి. 2020లో అమెరికాని మించిపోయి ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజ్యం అవుతుందని ప్రపంచంలోని దేశాలన్నీ నమ్ముతున్న మన దేశం ఆ లక్ష్యంలో అతి వేగంగా దిగజారిపోతుంటే దానికి కారణమవుతున్నాయి ఇలాంటి అర్థం పర్థం లేని హర్తాళ్లు. రామరాజ్యమైన మన దేశం హర్తాల్ రాజ్యంగా మారకూడదు, దానికి మీరంతా సహకరిస్తేనే అది సాధ్యమవుతుంది. ఈ అర్థాలు ఆగిపోవడానికి మా జర్నలిస్టులు ఎలా సహకరించాలో చెప్పండి సార్. బహిష్కరించాలి ఆ వార్తల్ని. హర్తాల్కి సంబంధించిన ఏ వార్త కూడా పత్రికల్లోనూ ఛానల్స్ లోనూ రాకూడదు. 100 మంది కూడా లేని రాజకీయ పార్టీలు హర్తాలు నిర్వహించి విజయాలు సాధిస్తున్నాయి అంటే దానికి కారణం పత్రికల్లోనూ ఛానల్స్ లోనూ వచ్చే వార్తలేనని నేనంటాను. మీరెందుకని హర్తాల్ వంటి వార్తలకి ప్రాధాన్యత ఇస్తారు? రాజకీయ పార్టీలు వాళ్ళ సొంత ఖర్చులతో చేసుకోనివ్వండి హర్తాల్ లాంటివన్నీ. ధైర్యంగా ప్రజలు వీధుల్లోకి వస్తే దాన్ని ఆపగల శక్తి ఏ రాజకీయ పార్టీకి ఉంది మన రాష్ట్రంలో? ఇది జిల్లా కలెక్టర్గా నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఏ రోజుకా రోజు కూలీ చేస్తేనే గాని కడుపు నిండని, పేదల ఆక్రందన, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లలేక హర్తాళ్ల కారణంగా నానా ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజల అభ్యర్థన ఆలోచించండి.